ఆపలేకపోయాను. ఎందుకంటే నా కర్మ కాలి, నేను నీ ఆకర్షణలో పడిపోయాను కాబట్టి. ఈ జన్మకి నువ్వే నా భార్యవే అని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి. కళ్యాణ్, నిన్ను నువ్వు సమర్థించుకో, కానీ ఆ కుటుంబాన్ని మాత్రం వెనకేసుకురామాక. ఎందుకమ్మా? ఏం పాపం చేశారు వాళ్ళు? వదిన ఏం పాపం చేసింది? వదిన నాలోని కవిని గుర్తించింది, లోకం గుర్తించేలా చేసింది, నన్నొక కవిగా ప్రపంచానికి పరిచయం చేసింది. కవిగా ఎదగమని చెప్పింది. పేరు ప్రతిష్టలు సంపాదించుకుని నీ భార్య గర్వించేలా బ్రతకమని చెప్పింది. ఏ తల్లి చెప్తుంది? చెప్పమ్మా, ఏ తల్లి చెప్తుంది? ఈ తల్లి చెప్పింది. నువ్వు పేరుకే కన్నతలివి, ఇలా ఎప్పుడైనా మాట్లాడావా? పిచ్చి రాతలని కొట్టిపారేశావు. అటు చూడు, మా పెద్దమ్మ, మా నాన్నమ్మ, మా పెదనాన్న, మా అన్నయ్య, వాళ్ళ చేతుల్లో పెరిగాను నేను. వాళ్లే నాకన్నీ నేర్పారు. ఎంతసేపు నీ పట్టు చీరలు, నీ బంగారు నగలే తప్ప నన్నెప్పుడైనా పట్టించుకున్నావా? చెప్పమ్మా. ఇప్పుడు నువ్వింత గొప్ప కుటుంబంలో చిచ్చు మొదలుపెట్టావు. ఆ చిచ్చుకి కారణం నా పెళ్ళం. ఇద్దరూ కలిసి ఇంటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముక్కలు చేద్దాం అనుకుంటున్నారా? మేం బ్రతికుండగా ఈ ఇంటిని ముక్కలు చెయ్యాలంటే మీ అమ్మ, మీ అమ్మకు అమ్మ, వాళ్ల జేజమ్మ దిగి రావాలరా మనవడా. ఎప్పుడూ మాట్లాడని నువ్వు ఇవాళ కరెక్ట్గా మాట్లాడావు. అత్తా కోడళ్లకు కడుపు నిండా గడ్డి పెట్టావు. వెళ్ళి నెమరేసుకోండి, వెళ్ళండి.